దసరా పండుగ కంటే ముందే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడం సంతోషకరం. నీకు కూడా ఇది పనికొస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు ఇంట్లో ఎదిగిన బిడ్డ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి బిడ్డ పెళ్లి చేయాలని అది ఒకటే తిరుగుతూ ఉంటుంది మదిలో. అయితే ఎంత చెప్పుకంత గాన అన్నట్టు డబ్బులు ఉన్నోళ్ళకి కావచ్చు, డబ్బులు లేని వాళ్ళకి కావచ్చు, బిడ్డ పెళ్ళి అంటే ఖర్చు ఖర్చుతో కూడుకున్నటువంటి పని. తెలంగాణ సమాజంలో ఎక్కువగా పేదలు ఉంటారు కాబట్టి ఆ బిడ్డ పెళ్ళికి అయ్యే ఖర్చు దానికోసమే బాకీలు చేసే కుటుంబాలు ఎన్నో ఉంటాయి. బాకీలు చేసి అది తీర్చడానికి ఎక్కడెవరి దగ్గర జీతం ఉండదు, అది తీర్చేదానికి వాళ్ళకే జీతం ఉండాలి. ఇటువంటి పరిస్థితులు ఎన్నో కోపలు పేద కుటుంబాల్లో మరీ ఎక్కువ. ఇది గమనించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మొదలేమో 50,000 రూపాయలు పెట్టి మొదలైంది కార్యక్రమం. తర్వాత కొన్ని రోజులైనాక 75,000 రూపాయలు, తర్వాత కొన్ని రోజులైనా బాగా లాభం అవుతుంది పేదవాళ్ళకి. దీంట్లో ఎటువంటి ఏజెంట్ లేడు, ఎటువంటి డబ్బు ఇచ్చే కార్యక్రమం లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు, తహసీల్దారు ఈ రెండు ఆఫీసు నుంచే ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతా ఉన్నారు. డైరెక్ట్గా డబ్బులు పోతూ ఉన్నాయి, మంచి లాభం అవుతా ఉందని ప్రజల డిమాండ్ ఉండే అది 100,000 రూపాయలు మట్టు కూడా చేసి మంచిగా పోతూ ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వం కూడా 100,000 రూపాయల కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చాలా సంతోషకరమైంది.